ఏమన్నా అర్థమైందా? తెలియబడని ఇచ్చినప్పుడు అంటే మన సహనము ఏం చేయాలి? మనం సహనము కలిగి జీవించాలి. ఎప్పటి వరకు మనం సహనం కలిగి ఉండాలి? ప్రభు రాకడ వరకు. ఏమంటే అర్థమైందా? ప్రభు రాకడ వరకు. ప్రభు రాకడ వరకు ఎన్ని సంవత్సరాలు? ఎన్ని దినాలు? ఏమంటే ప్రభు ఎప్పుడు వస్తాడో, ఇదిగో ప్రభు వచ్చే ముందు ఆయన సూచనలు మాత్రమే ఇప్పుడు చూస్తున్నామా? వీటికి మనం ఏం కోల్పోతున్నాం అంటే మన సహనాన్ని కోల్పోతున్నాం, మన ఓర్పును కోల్పోతున్నాం, మన ధైర్యాన్ని కోల్పోతున్నాం. అవునా? ప్రభు వచ్చేంత వరకు కూడా సహనం కలిగి ఉంటామని ఉంటా ఉంటారా ప్రియమైనటువంటి వాళ్ళ? కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, దేనిని గూర్చి చింతపడకుడి. ప్రతి విషయములో మీరు ఏం చేయాలి అనంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమంటే అర్థమైందా? మన విజ్ఞాపనలను దేవునికి, మన విన్నపాలను దేవునికి తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడు ఏమంటే అర్థమైందా? దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన తలంపులకును మన హృదయములకును ఎలా ఉంటుందట? కావాలి. ముఖ్యంగా ఈ రెండాటికి కావాలిగా ఉండాలి మనకి ప్రభు. అవునా? ఈరోజు మనల్ని బలహీనపరిచేవి ఏంటో తెలుసా? మన తలంపులే. కాబట్టి చాలా మంది ఏమి లేకపోయినప్పుడు కూడా భయపడుతూ ఉన్నారు. ఆలోచనలు బట్టి కనుక మన తలంపులకును మన హృదయాలకు దేవుడు కావలి ఉండాలి అనంటే ప్రతి విషయంలోనూ కూడా ఏమంటే అర్థమైనగా అర్థమవుతుందా? మన విన్నపములను దేవునికి తెలియపరచాలి ప్రియమైనటువంటి దేవుడు వల్ల. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చూద్దాం. 58వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై దేని ఎడలా? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రభు కోసం నువ్వు ఎంత శ్రమ పడ్డావో, ప్రభు పనిలో ఎంతగానో ప్రోత్సాహపరిచావో, ప్రభు కోసం ఎంతగా నీ దాతృత్వాన్ని ఆయనకు ఇచ్చావో, ప్రభు పనిలో ఎంతగానో పాలు పంపులు పొందావో, ఆ ప్రయాసంతా కూడా వ్యర్థము కాదు. కాబట్టి అర్థమైందా? ప్రభు కోసం ఇంకా నేను బ్రతకాలన్నటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే ఆ ఆశ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. ఏమంటే అర్థమైందా? ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తే, ప్రభు నాకు బలాన్ని ఇస్తే, ప్రభు మరలా నాకు శక్తిని ప్రసాదిస్తే, మరలా నేను ప్రభు పనిలో వాడబడతాను అనేటటువంటి స్థిర నిశ్చయత కలిగి నీవు కలిగి ఉంటావు. ఏమంటే అర్థమైందా? అలాంటి స్థిరమైనటువంటి హృదయము నీ జీవితంలోనూ కలిగి ఉన్నట్లయితే, అలాంటి విజ్ఞాపన దేవునితో నువ్వు చేసుకున్నట్లయితే, ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చినట్లయితే, నేను ఇంకా నీ పనిలో నేను వాడబడతాను అని నీ తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు తెలియచేసినట్లయితే,
తప్పనిసరిగా దేవుడు మరలా నీకు ఏం చేస్తాడు అని అంటే మరలా నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, నూతనమైనటువంటి ఆనందాన్ని, నూతనమైనటువంటి మానసిక ధైర్యాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఎదురు చూడు, ఎదురు చూడు, ప్రభు సహాయం కొరకు ఎదురు చూడు, ప్రభు సహాయం కొరకు ఎదురు చూడు. కనుక ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. ప్రభువునందు ఉన్నటువంటి మన ఆలోచనలు వ్యర్థము కాదు. దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇంకా మనం సంపాదించుకుంటున్నాము. ఈ జ్ఞానము మనం సంపాదించుకునేటప్పుడు ప్రభువునందు ఉన్నటువంటి ఈ జ్ఞానము మనకి వ్యర్థము కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ, అది ఎప్పటికైనా మనకి ప్రయోజనము కలగజేసేదే. మరొక మాటను మనం చూద్దాం, 16వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవాడై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ఎలా చేయాలట? ప్రేమతో చేయాలని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసంలో ఎలా ఉండాలి? అస్థిరులు కాకూడదు. చాలా మంది అస్థిరులు అయిపోతూ ఉంటారు. ఆ సమయాన్ని బట్టో సందర్భాన్ని బట్టో ఏం చేస్తూ ఉంటారు అని అంటే మారిపోతూ ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఏమండి శ్రమ వచ్చినప్పుడు మరొకలాగా ఉండేటటువంటి వారిని మనం చూస్తాం. శ్రమ వచ్చినప్పుడు వారి జీవితాలు మారిపోయేటటువంటి విధానాన్ని మనం చూస్తాం. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రమయందును, కరువులోను, కష్టములోను, కన్నీళ్లలోను, ఇబ్బందులలోను, ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసమందు ఎలా ఉండాలంటున్నాడు తెలుసా? నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఏమంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. మీతో కూడా క్రీస్తు యందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినటువంటి వాడు దేవుడే. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినటువంటి వాడు దేవుడు. అంటే సంఘముతో, మీతో ఏమంటే అర్థమైందా? క్రీస్తుతో కూడా, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా. మనం అందరం ఎవరి యందు ఉన్నామో తెలుసా? మర్చిపోకండి మీ జీవితంలో. మనం అందరం ఎవరితో ఉన్నామో తెలుసా? క్రీస్తుతో నిలిచి ఉన్నాం. అలా క్రీస్తుతో నిలిచి ఉండేలాగా మనల్ని అభిషేకించినటువంటి వాడు, అభిషేకం అంటే బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా దేవుడు మనకి ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడు అని అంటే క్రీస్తుతో ఉండేటటువంటి భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు, దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈ ఆధిక్యత లోకంలో ఉన్నటువంటి చాలా మందికి లేదు, చాలా మందికి లేదు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇంకా మరొక విషయంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయము 14వ వచనం మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలవబడండి అంటున్నాడు. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. ఏమంటే అర్థమైందా? సత్యమని దట్టంటే వాక్యాన్ని,
ఏమండి ఎలాంటి సమయంలో ఏమంటే అలాంటి సమయాల్లో స్పెషల్గా రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే ఇదిగో అపవాది యొక్క తంత్రములను మనము ఎరగని వారం కాదు. ఈ అపవాదిని ఎదిరించాలంటే ఈ దురాత్మల సమూహాన్ని ఎదిరించాలి అని అంటే ఏమంటే అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? ఈ దురాత్మల సమూహాన్ని మనం ఎదిరించాలి అని అంటే ఏమంటే దురాత్మలతో మనం పోరాడాలి అని అంటే పాపముతో పోరాడాలి అని అంటే ఏమంటే అర్థమైందా? పాపముతో మనం పోరాడాలి అని అంటే ఏమంటే సమస్తమైనటువంటి మనకి ఇబ్బంది కలిగించేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఆ అన్నింటితో మనము పోరాడాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఉండవలసింది ఏమిటి అని అంటే సత్యం అనేటటువంటి దట్టి నడుమునకు ఏమంటే అర్థమైందా? వాక్యం అనేటటువంటి తట్టి మనలో ఉండాలి. తర్వాత నీతి అను మైవరకు తొడుక్కోవాలి. నీతి ఏ నీతి? దైవ నీతి, మనుషుల నీతి కాదు. మనుషుల నీతి అంతా కూడా ఏమైపోయింది? అగమ్య గోచరముగా మారిపోయింది. ఏమండి అవునా? మనుషుల యొక్క సలహాలు, మనుషుల యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క పారంపర్యాచారాలు, మనుషుల యొక్క ఏమండి అంతా కూడా ఏమైపోయాయి? సమసిపోయాయి. సమస్య ఎందుకు పనికి రావట్లేదు? అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనుషు కుమారుడు వచ్చేటప్పుడట ధనికులు, సహస్రాధిపతులు, రాజులు, జ్ఞానులు, గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఏమంటారో తెలుసా? అయ్యో మేము బతకలేకపోతున్నాం, ఈ బాధలు మేము భరించలేకపోతున్నాం, పర్వతములారా కొండలారా మీరు మా మీద పడి మమ్మల్ని జంపేడు దరిద్రులు పోతే అంటారట. కనుక ఇప్పుడు ఏ నీతి పని చేయాలి ప్రతి మనుషుల్లోనూ అని అంటే దైవ నీతి అవసరం. దేవుని యొక్క వాక్యమే శరణ్యం. దేవుని యొక్క వాక్యానికి మించింది జగత్తులో మరేది లేదు ప్రియమైనటువంటి వారు, ఏదీ లేదు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ సంగతి, సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడేది ఇవన్నీ కాక విశ్వాసమును ఢాలు పట్టుకునుడి. విశ్వాసం మన జీవితంలో ఉండాలి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారు. ఇవన్నీ మీకు ఉన్నట్లయితే మీరు దేన్ని ఎదిరించగలరో తెలుసా? దుష్టుణ్ణి ఎదిరించగలరు. దుష్టుణ్ణి ఎదిరించగలరు. అలా ఎదిరించడానికి ఇవన్నీ కూడా ఏమిస్తాయి అని అంటే శక్తిని ప్రసాదిస్తాయి. శక్తిని ప్రసాదిస్తాయి. శక్తిని ప్రసాదిస్తాయి. కనుక మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఏమండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. మొదటి అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఏమంటే పునాది మీద, పునాది అంటే పునాది ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనేటటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఏమంటే అర్థమైందా? క్రీస్తు అనేటటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కనుక మీరు ఎలా ఉండాలో తెలుసా? స్థిరముగా ఉండాలి. ఏ విషయంలో? విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలి. మీ హృదయాన్ని ఎలా ఏం చేసుకోవాలి? కలవరపడడం అనుకోండి, స్థిరపరచుకోండి. స్థిరముగా ఉండి మీరు విన్నట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలకడగా ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏమంటే అర్థమైందా? ఇది మీకు అంటే మీరు కోరుకున్నది, లేకపోతే దేవుడు మీ పట్ల నెరవేర్చవలసింది ఏదైతే తను అనుకున్నాడో పై వచనాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆయన ఏమనుకున్నాడట? 19వ వచనం.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సన్ని చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రికి ఆశిష్టమే. మీతో ఆయన సమాధాన పడాలని అనుకుంటున్నాడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు మీతో ఆయన సమాధాన పడాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడితో మీరు సమాధాన పడాలి అని అంటే మీరేం ఏ పునాది మీద ఉండాలి? క్రీస్తు అనేటటువంటి పునాది మీద స్థిరముగా ఉండి మీరు వేటినైతే ఆలకిస్తూ ఉన్నారో, వేటినైతే వింటున్నారో, ఏమండి అర్థమైందా? వాటి అందు తొలగిపోక, వాటి నుండి తొలగిపోకుండా, ఆ వాక్యం నుండి తొలగిపోకుండా, ఆ మాటల నుండి తొలగిపోకుండా, ఏమంటే విశ్వాసమందు మీరు నిలకడగా నిలిచి ఉండి నీడలా. ఇది నీకు కలుగును. అంటే దేవుడు మీతో ఏమవుతాడు? సమాధానం. దేవుడు సమాధానం మీకు తోడుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని తెలియ చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. 4:12 కూడా మనం చదువుకుందాం. 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఎవరు అని అంటే ఎపఫ్రా. అంటే మంచి ఆత్మీయుడు చేసేటటువంటి సహాయం ఏంటో తెలుసా? ప్రార్థనా సహాయం. మీరు చాలామంది మీ ఆత్మీయుల కొరకు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు. మీ స్థానిక సంఘ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు. దేని నిమిత్తం ప్రార్థన చేయాలి? ఏమంటే దేని నిమిత్తం ప్రార్థన చేయాలి? ఇదిగో కరోనా వచ్చిందండి, కరోనా గురించి చేస్తున్నామండి అంటారా? కాబట్టి ఎపఫ్రా దేని గురించి ప్రార్థన చేస్తున్నాడట? చూడండి మీరు ఎలా ఉండాలని. మీరు సంపూర్ణులను ప్రతి విషయములోను దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై ఉండవలెనని నిలకడగా ఉండవలెనని అతడు ఎల్లప్పుడూ ప్రార్థన. అయ్యా సమస్యలు వచ్చాయి, సంఘంలో శ్రమ సంభవించింది, సమాజంలో శ్రమ సంభవించింది, కరువులు తాండవిస్తూ ఉన్నాయి, రోగాలు తాండవిస్తూ ఉన్నాయి, బలహీనతలు అందరికీ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలే నిస్సాయ స్థితిలో ఉన్నాయి, వైద్యులే చేతులెత్తేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, మనుషులందరూ కూడా ప్రాణవైపుతో ఉంటున్నారు. ప్రభా ఇలాంటి సమయంలో శ్రమల యందు కూడా ఇదిగో నీ పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? సంపూర్ణులను ప్రతి విషయములోనూ కూడా దేవుని చిత్తమును గూర్చి, నీ చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే నీ పిల్లలైన వారు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలో ప్రభా నిలకడగా ఉండాలి. అలాంటి వారి హృదయములలో సంపూర్ణమైనటువంటి స్థిరత్వం కలిగి హృదయమును స్థిరపరుచుకుని హృదయమును బలపరుచుకుని కలవరపడకుండా ఎల్లప్పుడూ నీ అందు జీవించేవారిగా ఉండాలి, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అని ఎల్లప్పుడూ కూడా దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఒక ఆత్మీయుడు ప్రార్థన చేస్తున్నాడట ప్రియమైనటువంటి వారిలాగా. ఈ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మీ హృదయాలు స్థిరంగా ఉన్నాయా? మీ హృదయాలు స్థిరంగా ఉంచుకుని ఇదిగో మీ ఆత్మీయుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ ఆత్మీయుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ స్థానిక సంఘము గురించి ప్రార్థనలు చేస్తున్నారా?
మీ స్థానిక సంఘ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ముందుగా మీ హృదయాలను స్థిరపరుచుకున్నారా లేదా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. మీ హృదయాలు స్థిరంగా ఉంటే అప్పుడు మీలో సహనం కలిగి జీవిస్తారు, ఓర్పు కలిగి జీవిస్తారు. ఎందుకంటే యోబు సహనము మీకు తెలుసు కదా, ఎంత సహనము కలిగి ఉన్నాడో. అతడు దేవుని కొరకు ఎదురు చూశాడు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు మరలా తీసుకున్నాడు అనేటటువంటి నిశ్చయత కలిగి ఉంటాడు. కలిగి ఉన్నది ఏది కూడా తనది అని అనుకోలేదు ప్రియమైనటువంటి దేవుడు. దేవుడిచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. కానీ ఒక నిరీక్షణ యోబు జీవితంలో కనబడుతూ ఉంటాడు, యోబు జీవితంలో కనబడుతుంది. ఏ విషయంలోనూ ఆయన కలవరము దేవుడు విడిచిపెట్టాడా అని అంటే విడిచిపెట్టలేదు. మరలా మంచి దినాలు, మంచి కాలాలు, ఆశీర్వాదపు దినాలు, ఆశీర్వాదపు కాలాలు తన జీవితంలో ఇచ్చాడు. మరలా తన కుటుంబాన్ని మరలా ఏం చేసుకున్నాడు అని అంటే ఏమంటే అర్థమైంది, బలపరుచుకున్నాడు, భద్రపరుచుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. మరలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని యోగు, అలాగే ప్రవక్తల జీవితాల్లో కూడా, అనేక మంది జీవితాల్లో కూడా, ఏమంటే దేవుని మీద ఆనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ కొదువా. కనుక మరి మీరు మీ జీవితంలో ఓపిక సహనం కలిగి జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వస్తా ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మా ప్రియకరణ మా ప్రభాని ప్రభా, జ్ఞానహీనులు ఉన్నాయి తండ్రి, కొద్దిపాటి విషయాలను మాత్రమే మేము ఈ పరిశుద్ధ లేఖనంలో నుండి చూడగలిగి ఉన్నాము, వినగలిగి ఉన్నాము. వినటువంటి మాటల వలన ప్రభా, నీ పిల్లలైనటువంటి వారును, మాట్లాడినటువంటి నీ మాటలు వినిపించినటువంటి మేమును కూడా స్థిర నిశ్చయత కలిగి సంపూర్ణులను నాయన తండ్రి మా ప్రభా, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మీ చిత్తము నెరవేర్చుటలోను నాయన ఎల్లప్పుడూ కూడా తండ్రి మెలకువగా ఉండి, విశ్వాసముందు స్థిరముగా ఉండి, సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి వారిగా మేము జీవించేటటువంటి మహాభాగ్యాలు మాకును, మా ఆత్మీయుల సహోదరి సహోదరులందరికీ కూడా మీరు అనుగ్రహించమని, ఒకవేళ మా జీవితాల్లో మరి లోపాలు లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా సరిచేసి సరిదిద్ది నడిపించమని, సమస్త విషయాల్లో మేలుకరంగా మమ్మల్ని నడిపించమని, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి. ఆమేన్.